అందరికీ జై భీమ్. నేను రాజేష్ మహాసేన. వెల్కమ్ టు మహాసేన మీడియా. మన ఇంటి దగ్గర ఏదైనా ఫంక్షన్ జరుగుతున్నప్పుడు ఎవరైనా ఒక ముఖ్యమైన అతిథిని మనం ఆహ్వానించాం అనుకోండి, ఆ అతిథి మన మీద అభిమానంతో మన ఆతిథ్యాన్ని స్వీకరించడానికి మన ఇంటి ఫంక్షన్కి వచ్చారు అనుకుందాం. ఆ వచ్చేదారిలో మన ఇంటి ముందు ఒక వీధి కుక్క ఆయన్ని కరిసిందనుకో, మనం ఏం చేస్తామండి? మన ఇంటికి వచ్చిన అతిథిని అలా కరవటం ద్వారా మళ్ళీ రేపు పొద్దున ఎవరైనా అతిథులను పిలిస్తే అరేరే వద్దు రాయిశాల ఇంటికి వెళ్ళామంటే ఆడు వీధి కుక్కలు ఉంటాయి అవి కలిసేస్తాయి అనుకున్నారనుకో, ఇక ఎవరైనా అతిథులు మన ఇంటికి వస్తారా? అప్పుడు మనం ఏం జాగ్రత్తలు తీసుకుంటాం? ఏదైతే కుక్క కరిసిందో దాన్ని తరిమి తరిమి కొడతాం. అవసరం అయితే కొంతమంది చంపేస్తారు కూడా, ఎందుకంటే మనుషులను కరవకూడదు కుక్కలో. అలాంటిది మన అతిథులు ఎవరైతే విశిష్ట అతిథులు ఉన్నారో, మనం ఎంతో గౌరవప్రదంగా చూసుకునే అతిథులు ఉన్నారో, అలాంటి వాళ్ళని కరిస్తే, ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో కొన్ని కుక్కల పరిస్థితి అలాగే ఉంది. రజనీకాంత్ గారు అంటే దేశవ్యాప్తంగా ఎంతో గొప్ప చరిష్మ కలిగిన ఒక సినిమా హీరో, అంతకన్నా మించి మంచి పేరు కలిగిన సౌమ్యుడని పేరు కలిగిన గొప్ప మానవతావాది, ఎంతోమందికి సహాయ సహకారాలు అందించిన గొప్ప వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి. అలాంటి ఆయన నిన్న ఎన్టీఆర్ గారి శత జయంతి ఉత్సవాలకు వచ్చి ఆయన ఏదో నాలుగు మంచి మాటలు మాట్లాడాలి కాబట్టి ఎవరన్నా మాట్లాడతారండి. చంద్రబాబు నాయుడు గారు విజనరీ అన్నాడు, నిజమే. చంద్రబాబు నాయుడు గారు ఐటీ తెచ్చాడు అన్నారు, నిజమే. చంద్రబాబు నాయుడు గారు 2020 అన్నాడు అన్నారు, నిజమే. 20 చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు 2047 అన్నాడు అన్నాడు ఆయన, అది నిజమే. అన్ని నిజాలు చెప్పాడు. ఎక్కడైనా జగన్మోహన్ రెడ్డి అనే పేరు ఎత్తలేదు, వైఎస్ఆర్సీపీ పార్టీ అనే పేరు ఎత్తలేదు. వాళ్ళ ఫ్రెండ్ని ఆయన పొగుడుకున్నా వీళ్ళకేంటి నొప్పి నాకు అర్థం కాదు. ఎందుకో వైసీపీలు ఎంత భయపడిపోతారు. ఏమంటే పక్కనున్న తెలంగాణలో కేటీఆర్ గారు ఏమన్నా ఆంధ్రాలో రోడ్లు పోలేదంటే ఆయన తిడతారు. హరీష్ రావు గారు స్టీల్ ప్లాంట్ గురించి ఏదో మాట్లాడితే ఆయన తిడతారు. ఏంటా ఈ అభద్రత భావం నాకు అర్థం కాదు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక మీడియా సమావేశంలో చెప్పాడు, ఎవరైతే మనల్ని ఇలా వ్యతిరేకిస్తున్నారో వాళ్ళందరినీ తిట్టండి అని కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చాను అన్నాడు. కలెక్టర్లతో తిట్టించినాడు, ఈ రోజున రోజాతోని కొడాల నాయనతో తిట్టించుకుంటూ ఉన్నాడంటే మనం ఎవరన్నా నమ్ముతామా? ఏమండి జగన్మోహన్ రెడ్డి గారు ఇంత అభద్రత భయం అభావం, ఇంత భయపడిపోతున్నారు దేనికి మీరు? ప్రతి జనదానికి భయపడతారు. ప్రతిపక్ష నాయకుడు మీటింగ్ పెడితే భయం, ఆయన ఎవరైనా వచ్చి ఒక కొన్ని నాలుగు మంచి మాటలు చెప్తే భయం, ఎవరైనా సూపర్ స్టార్ వచ్చి ఆయన పొగిడితే భయం. ఇలా భయపడుతూ గాలి భయం, నీరు భయం, చెట్టు భయం, వాన భయం అనుకుంటూ తెనాలి సినిమాలో ఆ కమలాసన్లో ఇంకోలు బతుకుతాం మనం. ఏదో తుమ్మితే ఊడిపోయి ముక్కులాంటి ఈ పదవి కోసం ఎందుకు ఇంత తాపత్రయం? ఈరోజున మన రాష్ట్రానికి విశిష్ట అతిథిగా వచ్చిన రజనీకాంత్ గారిని నోటు కొచ్చినట్టు వాగుతున్నారు వైసీపీ వాళ్ళు. వాళ్ళని ఏమని లేదు పాపం, నిజానికి ఎక్కడ వైసీపీ అనే మాట కానీ వైసీపీని కానీ విమర్శించలేదు పెద్ద ఆయన. అయినా కూడా ఇంత సిగ్గు లేకుండా ఎలాగా నాకు అర్థం కాదు. ఇక్కడ మీరు ఒకసారి చూడండి, ఎన్టీఆర్కు వెనుపోటు పొడిచి చంద్రబాబుని సీఎం చేసిన సమయంలో అక్కడ రజనీకాంత్ గారు ఉన్నారని వైసీపీ పేజీలో ట్రోల్ చేస్తున్నారు. ఇదే ఫోటోలో ఇక్కడ నిజమే వీళ్ళు అన్నట్టు రజనీకాంత్ గారు ఉన్నారు, ఆ పక్కన దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు అనుకుంటా, ఆ పక్కన ఆరో చంద్రబాబు నాయుడు గారు. కానీ అదే లైన్లో చూస్తే ఇక ఇక్కడ హరికృష్ణ గారు. అండి ఎన్టీఆర్ గారి సొంత కొడుకు, సొంత కొడుకు కూడా వెనుపడి పుడతాడా? ఇక చెప్పడానికి ఇక సిగ్గు ఎగ్గు లేదా? ఇక రోజా గారు అయితే ఏమో మిమ్మల్ని చాలా అభిమానంతో మేము, ఒక మంచి టాలెంటెడ్ పర్సన్గా మంచి వాక్చాతుర్యం కలిగిన మహిళగా, కానీ మీరు కూడా ఇంత దిగజారి కామెంట్లు చేయటం, ఇక కొడాలి నాయనేది చెప్పక్కర్లే. ఎంత నీచానికి కొడాలి నానికి జగన్ గారు కనుక ఒక ఆర్డర్ ఇస్తే కొడాలి నాని వాళ్ళ తల్లిని వాళ్ళ తండ్రిని కూడా పచ్చి బూతులు పెడతాడు. ఏంటో మరి ఆ బతుకేంటో నాకు అర్థం కావట్లే. ఇక్కడ హరికృష్ణ గారు కూడా ఉన్నారు ఈ ఫోటోలో. హరికృష్ణ గారు కూడా తండ్రికి వెనుపడి పొడుస్తాడా? ఆ వెనుపడి పొడిచిన లక్ష్మీపార్వతిని తెచ్చి మీ పెట్టుకుంటారు మీ దగ్గర. వంగవీటి రంగాగారిని చంపేసింది తెలుగుదేశం పార్టీ అని విమర్శిస్తూనే ఆ వంగవీటి రంగాగారి హత్యలో ఏవన్ ముద్దా అయిన దేవినేని అవి దేవినేని నెహ్రూ గారు అబ్బా అవినాష్ గారిని తెచ్చి మీ పార్టీలో చేర్చుకుంటారు. ఏమో ఎలా తయారయ్యారు నాకు అర్థం కాదు, సిగ్గు ఎగ్గు లేకుండానే. అయితే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మనం కూడా కొన్ని నేర్చుకోవాలండి. ఇప్పుడు నిజంగానే మన ఇంటికి వచ్చిన అతిథిని కుక్కల్లా కరుస్తున్నారు వీళ్ళు. ఇప్పుడు మనం కనుక ఆ కుక్కలు తరిమి కొట్టకపోతే రేపు మీ ఇంటికి వచ్చిన అతిథులను తిడతారు, కరుస్తారు. రోజా గారు ఏం మాట్లాడారు ఫస్ట్ విందాం, దాని తర్వాత మనం కొడాలి నాని ఏం మాట్లాడాడో దానికి కూడా సమాధానం కరెక్ట్గా చెప్దాం.
చాలా హాస్యాస్పదంగా ఉంది నిన్న రజనీకాంత్ గారు మాట్లాడిన మాటలు చూస్తుంటే. ఎందుకంటే రజనీకాంత్ గారు ఒక సూపర్ స్టార్ గా అందరూ ఇష్టపడే ఒక హీరో, అండ్ ఆయన సినిమాలు అంటే అందరం కూడా పడిపడి చూస్తాం. కానీ నిన్న ఆయన మాట్లాడిన మాటలు చూస్తుంటే తెలుగు రాష్ట్రాల గురించి అవగాహన లేక మాట్లాడుతున్నారా, లేకపోతే చంద్రబాబు నాయుడు అమ్మా ఆయన ఏ మాట అబద్ధం చెప్పారు రోజా గారు? ఏ మాట అబద్ధం చెప్పారు చెప్పండి తల్లి. పిలిచాడు కాబట్టి అది చంద్రబాబు నాయుడు భజన సభగా మార్చేదానికి ఆయన ఇచ్చిన స్క్రిప్ట్ మాట్లాడారా అనేది నాకైతే అర్థం కాలేదు. ఎందుకంటే చంద్రబాబు గారి భజన సభ అట, అంటే చంద్రబాబు నాయుడు గారిని పొగిడేశారట, అందుకని భజన సభ అని ఆవిడకి డౌట్ వచ్చిందట. ఇప్పుడు ఒకరు మనం పిలిచినప్పుడు ఆ ప్రోగ్రామ్ చేస్తే ఆ ప్రోగ్రామ్ ఏంటి, దాని గురించి మనం ఏం మాట్లాడుతున్నామని ఒకసారి ఆలోచించుకోవాలి. లేదు అంటే ప్రజల నవల పాలవుతాం. నిన్న శత జయంతి ఉత్సవాలు చేశారు, ఓకే, మనకి రజనీకాంత్ గారే ఫస్ట్ టైం గారు రావటం, అంతకు ముందు కూడా ఏ విధంగా తెలుగుదేశం పార్టీ మీటింగ్కి ఆయన రావడం అనేది మామూలు. సో ఎన్టీఆర్ వెళ్ళిపోవడం, ఏదైతే వైసీపీ సోషల్ మీడియా ట్రోల్ చేస్తుందో అదే ఫోటో, అంటే ప్రశాంత్ కిషోర్ నుంచి వచ్చింది ఈ ఫోటో. అంటే జగన్ బ్రో వీళ్ళందరూ తిట్టండి అతన్ని, ఏంటి చంద్రబాబు నాయుడు గారిని పొగుడుతాడు, ఏంటి జనం అందరు నమ్మేస్తారు కదా, మరి ఆయన అన్ని నిజాలు చెప్పేశాడు, ఇప్పుడు జనం అందరూ అవును కరెక్టే కదా, చంద్రబాబు నాయుడు గారు ఎంత గొప్పడు, పక్క రాష్ట్రం నుంచి సూపర్ స్టార్లే ఆయన పొగుడుతున్నారు అని ప్రజలందరూ నన్ను చీకుడేస్తారేమో, తొందరగా వెళ్ళి తిట్టేయండి, తొందరగా బుర్ర జల్లేయండి, తొందరగా ఆయన మీద బూతులు మాట్లాడేయండి. ఇంకెప్పుడు ఏ నాయకుడు కానీ ఏ సినిమా హీరో కానీ ఈ రాష్ట్రానికి రాడు వచ్చినా చంద్రబాబు నాయుడు గారి గొప్పతనం చెప్పడం, ఎందుకంటే చెప్తే కుక్కలు కరుస్తాయి కదా ఇక్కడ, అందుకని కుక్కల నుంచి కలిపేసినట్టు బా ఎంత దిగజారిపోయారన్న. ఇప్పుడు వచ్చిన తర్వాత అది మనం చూసాము, అది వేరే విషయం. కానీ నిన్న వచ్చిన విషయంలో చంద్రబాబు నాయుడు విజన్ ఉన్న నాయకుడు, ఈరోజు ఆయన శత జయంతి ఉత్సవాలు చేయడం చూసి ఎన్టీఆర్ గారు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు, పైనుంచి ఆయన ఆశీర్వదిస్తారు. ఆయన విజన్ ఉన్న నాయకుడనే నువ్వు నేను చెప్పడం కాదు తల్లి, ఆయన విజన్ ఉన్న నాయకుడని ప్రపంచం ఒప్పుకుంటుంది, భారతదేశం మొత్తం ఒప్పుకుంటుంది ఆయన విజన్ ఉన్న నాయకుడని. ఇవాళ వచ్చి కొత్తగా మీరు చెప్పేది ఏంటి, నిన్న కాక మొన్న వచ్చిన పార్టీ టుమ్మడి పార్టీ, మీరు చెప్పి మీరిచ్చే సర్టిఫికేట్ ఎందుకు ఆయనకి అని చెప్పడం అసలు హాస్యాస్పదం. ఎందుకంటే ఈరోజు ఎన్టీఆర్ చావుకి కారణం ఎవరు, చంద్రబాబు నాయుడు. ఎన్టీఆర్ గారు ప్రధానమంత్రి అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, అలాంటి వ్యక్తిని ఈ విధంగా వెన్నుపోటు పడిచి చంపేశాడని అందరూ కూడా మాట్లాడుతుంది, మనమే విన్నాం. అండ్ ఎప్పుడే ఎన్టీఆర్ గారు చావుకు కారణమైన లక్ష్మీ భారత్ గారిని ఇప్పుడు వీళ్ళ పార్టీలో పదవి ఇచ్చి పెట్టుకున్నారు. ఆవిడ వచ్చిన తర్వాతే ఆయనకి ఒక చెడ్డ బ్లాక్ రిమార్క్ ఆయన జీవితం మొత్తంలో. ఎక్కడైతే లక్ష్మీ భారత్ గారు సీఎం అయిపోవడానికి ప్రయత్నిస్తున్నారని, ఎమ్మెల్యేలందరూ కాంగ్రెస్ పార్టీలో చేరిపోయేలాగా ఉన్నారు, తెలుగుదేశం పార్టీ మొత్తం సర్వనాశనం అయిపోయేలాగా ఉందని చంద్రబాబు నాయుడు గారు వచ్చి అవును సరే నేను నడిపిస్తాను ఉండండి, ఓకే మా మామిగారిని ట్రాప్ చేశారు ఒక లేడీ, ఆవిడ ట్రాప్లో ఈయన పడి ఉన్నాడు కాబట్టి నేను చూసుకుంటానని చెప్పి ఆ పార్టీని కాపాడితే, ఆ పార్టీ నాశనానికి కారణమైన లక్ష్మీ భారత్ గారిని మీరు బయట దగ్గర పెట్టుకుంటారు, ఆవిడ చాలా బాగా చూసుకుంటారు పదవి ఇచ్చి బా. అప్పుడు తన గురువు గారి పత్రికలో ఈ విధంగా ఎన్టీఆర్ గురించి బట్టలు లేకుండా ఇలాంటి అనేక కార్టూన్ లేపి ఆయన్ని అవమానించి ఈరోజు ఆయన శత జయంతి ఉత్సవాలు చేస్తున్నారు, చంద్రబాబు నాయుడు గొప్ప అంటే ఎవరు నమ్ముతారు? నాకు తెలియగడుగుతానమ్మా, నిన్ను కొడాల నాన్నగారిని కూడా అందరిని అడగాలనిపిస్తుంది. ఇప్పుడు ఎన్టీఆర్ గారిని వెనుకబడి పొడిచారు చంద్రబాబు నాయుడు గారు, వంగపీటి రంగా గారిని చంపారు అని మీరు తెగ బాధపడిపోతుంటారు వైసీపీ వాళ్ళు. నిజానికి వంగపీటి రంగా గారు అబ్బాయి వంగపీటి రాధా గారు ఈరోజు తెలుగుదేశం పార్టీలో ఉన్నారు, అలాగే ఎన్టీఆర్ గారు అబ్బాయి బాలకృష్ణ గారు ఈరోజు తెలుగుదేశం పార్టీలో ఉన్నారు, ఎన్టీఆర్ గారు అబ్బాయిలు ఇంకా చాలామంది ఉన్నారు, వాళ్ళందరూ కూడా నిన్న కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు గారు పక్కన కూర్చున్నారు. నాకు ఒక డౌట్ అండి, ఇది నేను రోజా గారిని అడగట్లేదు, నేను వైసీపీ వాళ్ళని అడుగుతున్నాను. ఎవడన్నా మన ఇంట్లో ఒక ఆయన తాతో లేకపోతే తండ్రి చనిపోయాడు అనుకుందాం, తండ్రి చనిపోతే అక్కడ ఆయన పిల్లలందరూ చుట్టూలో కూర్చున్నారు, వాళ్ళు జస్ట్ కళ్ళం నీళ్ళు అలాగ వస్తున్నాయి, పక్కింటి ఆవిడ కొడుకు వచ్చి పడిపడి దొరులు దొరులు ఏడ్చేస్తున్నాడు అనుకోండి, ఇదేంటి ఇలా దొరలు ఏడ్చేస్తున్నాడు ఏంటి, సొంత పిల్లలు సొంత కొడుకులు మేము బాగానే ఉన్నాం కదా, ఈడేటి పక్కింటి ఆవిడ కొడుకు వచ్చి ఇలాగా ఇలా దొరలేసి ఎంత ఓవరాక్షణ చేస్తున్నాడు, ఎంత ఇలా ఏడ్చేస్తున్నాడు ఏంటి, కొంపదీసీడు కానీ మా నాన్నగాని పుట్టాడా అనే డౌట్ వస్తుందా రాదా, జస్ట్ ఆస్కింగ్. లేదా భర్త చనిపోయిన దగ్గర భార్య ఉండి భార్య ఏమో లైట్గా ఏడుస్తూ పక్కింటి ఆవిడ వచ్చి దొరలేసి ఏడ్చేస్తాను నామా చచ్చిపోయామనుకుంటాను, మన డౌట్ వస్తుందా రాదా, ఇదేంటి ఈవిడ బాగా సొంత పిల్లం బాగానే ఉంది, ఈవిడేటి ఇంత ఓవరాక్షణ చేస్తుంది, ఓహో అయితే మనోడు బతుకున్నప్పుడు ఏమన్నా పులిహోరు కలిపడి మా ఆవిడతో డౌట్ వస్తుందా రాదా. ఈ రోజున ఎన్టీఆర్ గారి పిల్లలందరూ చాలా చాలా సేఫ్గా తెలుగుదేశం పార్టీ కంట్రోల్లో నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో చాలా హ్యాపీగా ఉన్నారు, అలాగే వంగవీటి రంగా గారి సుపుత్రులైన వంగవీటి రాధా గారు కూడా తెలుగుదేశం పార్టీలో చాలా కంఫర్టబుల్గా ఉన్నారు, వాళ్ళ తండ్రుల చావు కారణం తెలుగుదేశం పార్టీ కాదని వాళ్ళకి తెలుసు. ఇప్పుడు వైసీపీలో కొద్దిమంది దొరలు దొరలు ఏడిచేస్తున్నారు,
ఎన్టీఆర్ గారు సొంత పిల్లలు వాళ్ళు ఒకవేళ ఎక్కడైనా డిఎన్ఏ కలిసిందా లేదు ఎన్టీఆర్ గారు మోసం చేశారు ఎన్టీఆర్ గారు వెంటపోటు పొడిచారని ఎవడైతే ఏడుతున్నాడో వాడేమన్నా ఎన్టీఆర్ గారి అయి ఉండాలి ఎందుకంటే సొంత కొడుకులకే లేనంత అంత బాధ చూపిస్తున్నాడంటే లేదు వంగవీటి రంగా గారి విషయంలో కూడా వాళ్ళ సొంత కుమారుడేమో తెలుగుదేశం పార్టీ మీద నమ్మకంతో మా నాన్న చంపింది పార్టీ కాదని కొడుకే నమ్మితే మీరు నమ్మకుండా మీరు కింద పడి దొరిలేస్తున్నారంటే సంథింగ్ సంథింగ్ మళ్ళీ ఉండాలి కదే డౌట్ వస్తుంది కాబట్టి ఎవరు తండ్రుల కోసం వాళ్ళ పిల్లలు చూసుకుంటారు పక్కోడు తండ్రి కోసం మనం ఎడితే ఖచ్చితంగా అతనికి సంబంధించింది ఏదో మీలో ఉందని చూసే వాళ్ళకి మా అలాంటి వాళ్ళకి డౌట్లు వచ్చేస్తాయి ఏమ్మా వైసీపీ వారు నమస్కారం ఇది అర్థం చేసుకుంటే మళ్ళీ ఇంకెప్పుడు వాళ్ళ తండ్రిని నీళ్ళు చంపేశారు వాళ్ళ తండ్రిని నీళ్ళు చేసేశారు వాళ్ళ తండ్రిని వీళ్ళ వెనుపడి పొడి చేశారని మీరు ఫీల్ అవ్వరు మీరు ఫీల్ అవుతున్నారంటే ఆ తండ్రులకు సంబంధించిన డిఎన్ఏ ఏదో మీలో ఉందేమో అనే అనుమానం కలుగుతుంది ప్రజలకి అయ్యా ఇక మన రోజా గారి విషయం కొద్దాం రండి ఈ రోజు నేను సూటిగా అడుగుతున్నాను రజనీకాంత్ గారిని నిజంగా చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ గారిని వెనుపోటు పొడిచిన విషయం మీకు తెలీదా ఆయన గెలుచుకున్న ఎమ్మెల్యేలే ఆయనకి రివర్స్ అయ్యి అసెంబ్లీలో ఆయనకి కనీసం మైక్ కూడా ఇవ్వకుండా ఆయన ఏడుస్తూ అసెంబ్లీ నుంచి బయటకు వచ్చింది మీకు తెలీదా లేదంటే ఎన్టీఆర్ గారు ఆ తర్వాత మీటింగ్ పెట్టి నా అల్లుడు చంద్రబాబు నాయుడు పెద్ద దొంగ తడిగుడ్డలతో గొంతులకు వస్తాడు జామాతా గ్రహము అని చెప్పింది మీరు వినలేదా వినలేదంటే నేను సీరియల్ పంపిస్తాను అవన్నీ నువ్వు విన్నావు కదా అవన్నీ ఎప్పుడు ఆయన 96 లో చనిపోయారు 96 కన్నా ముందు మాట్లాడిన మాటలే కదా ఎన్టీఆర్ గారు అయితే ఇప్పుడు నువ్వు అడుగుతున్నావు సూటుగా రజనీకాంత్ గారు అవన్నీ మీకు తెలీదా 96 కన్నా ముందు ఆయన మాట్లాడిన మాటలు మీకు తెలీదా తెలుసుకోవడం మీరు ఎలాగా ఆయన్ని మీరు పొగుడుతారు తెలుసు కూడా ఆయన ఎలా మీరు అప్రిషియేట్ చేస్తారు అంటున్నారు కదా అదే మాట మీద వాళ్ళు నిలబడి ఉండమ్మా జస్ట్ ఒక్క నిమిషం అలా ఉండి చెప్తాను నీకు తెలుగు తల్లి అన్నపూర్ణ వరాల పట్టి ఇది మహా అయితే 2 సంవత్సరాల క్రితం అమ్మా మనమన్నే 96 ముందే ఎన్టీఆర్ గారు చెప్పిన మాట్లాడి మీకు తెలుసు కదా అరే ఎన్టీఆర్ గారిని మోసం చేసిన చంద్రబాబు నాయుడు గారు వెన్నుపోటుదారుడు చనిపోయి ఇంకోటేదో అన్నీ మీకు తెలుసు కదా జస్ట్ 2 సంవత్సరాల క్రితం మీరు ఎలా ఆయన్ని ఎదుర్కొన్నారో ఎలా ప్రశ్నించారో ఒకసారి చూద్దామా జస్ట్ గూగుల్ ఎట్ట కొడితే అట్ట వచ్చేసింది రండి మరి రండి తర్వాత మనం రజనీకాంత్ గారికి నిధులు చెప్దాం అమ్మన్నమ్మ కలల పంట నందమూరి సింహ రాజకీయ వారసుడు స్వర్ణాంధ్రప్రదేశ్ సృష్టికర్త తెలుగు ఆడపడుచుల ఆత్మీయ సోదరుడు తెలుగు సింహం అపర రాజకీయ మేధా దురంధరుడు పేదల పాలిటి పెన్నిధి తెలుగు వారి ఆత్మాభిమానాన్ని ప్రపంచ నలుదిశలా వ్యాపింపజేసిన కీర్తి వెలుగుల చంద్రుడు జగత్ తెన్నం ఇచ్చిన ఆంధ్రుడు తెలుగు సామ్రాజ్య వీర ధీర శూర రాజకీయ చక్రవర్తి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మన ప్రియతమ నాయకుడు మాన్య శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగు సైనికులను ఉద్దేశించి వీర ప్రసంగం తెలుగు అదిరిపోలా 2 సంవత్సరాల క్రితం మనం మాట్లాడిందే ఇవాళ మనం రజనీకాంత్ గారిని అడిగేస్తున్నాం విమర్శించేస్తున్నాం మీకు తెలియదు ఎన్టీఆర్ గారు ఏం చెప్పారో ఎన్టీఆర్ గారు ఏం మాట్లాడారో అని మనం అంత అలా విమర్శిస్తున్నాం కదా అసలు నాకు తెలిసి నేను చూసిన చంద్రబాబు నాయుడు గారు పొగుడిన వాళ్ళు అందరిలోనూ ర్యాంకింగ్ ఇవ్వాలంటే మీకే ఫస్ట్ ర్యాంక్ ఇవ్వచ్చు ఎందుకంటే నిన్న రజనీకాంత్ గారు మాట్లాడిన దానికన్నా కూడా 100 రెట్లు ఎక్కువ పొగుడుతు నువ్వు 100 రెట్లు ఆయన అయితే విజనరీ అనో లేకపోతే హైటెక్ సిటీ కట్టాడనో ఉద్యోగాలు తెచ్చాడు అయ్యే చెప్పాడు ఆయన చేసిన పనులే చెప్పాడు ఆయన కానీ నువ్వు శత్రువుని చండాడే వీరుడు శతద్రువంశ యోధుడు బా ఏం డైలాగులు తల్లి ఏమో మన తెలీదా మీకు మీకు తెలీదు అప్పుడు ఎన్టీఆర్ గారు ఆ సంఘటన లక్ష్మీభారతి గారు ఏం తెలీదా జస్ట్ 2 సంవత్సరాలు అయిందమ్మా ఇది ఏం మర్చిపోతే అలాగ మీరు నాకెందుకు మళ్ళీ వినాలనిపిస్తుందండి ఆవిడ అంత అంత బాగా అంత అందంగా మంచి వాయిస్ వేసుకుని ఆయన మా చంద్రబాబు నాయుడు గారిని పొగుడుతూ ఉంటే బా భలే ఉందండి మరి వేళ మనం వచ్చి నీతులు చెప్తే బాగుంటుందా రోజమ్మా మనం చెప్పేటప్పుడేమో మనం ఓహ్ వీరుడు శూరుడు అంటాం మనం పార్టీ మారిన వెంటనే ద్రోహ అయిపోతాడు దుర్మార్గుడు అయిపోతాడు ఎందుకంటే మరి పార్టీలో మంత్రి పదవి వచ్చింది కదా పదవుల కోసం మరి పదవుల కోసం గడ్డి తింటారనే మాట తెలుసు కానీ మరి ఇంత ఇంత దారుణంగానా
అయినా రజనీకాంత్ గారు ఏమన్నారు మమ్మీ పార్టీని మిమ్మల్ని ఏమన్నా విమర్శించడం ఏమన్నా గుమ్మడికల దొంగ అంటే ఎందుకు భుజాలు అనుకున్నారు మళ్ళీ ఒక్కసారి పొగడమన్న మళ్ళీ మా ప్రేక్షకులందరూ చూస్తారు దయచేసి ఒక్కసారి మీరు మీ నోటితో మా నాయకుడు మా పార్టీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని ఒక్కసారి పొగడండి ప్లీజ్ వరాల పట్టి అమ్మన్నమ్మ అన్నపూర్ణ వరాల పట్టి అమ్మన్నమ్మ కలల పంట నందమూరి సింహ రాజకీయ వారసుడు స్వర్ణాంధ్రప్రదేశ్ సృష్టికర్త తెలుగు ఆడపడుచుల ఆత్మీయ సోదరుడు తెలుగు సింహం అపర రాజకీయ మేధా దురంధరుడు పేదల పాలిటి పెన్నిధి తెలుగు వారి ఆత్మాభిమానాన్ని ప్రపంచ నలుదిశలా వ్యాపింపజేసిన కీర్తి వెలుగుల చంద్రుడు జగత్కన్నమ్మ ఇచ్చిన ఆంధ్రుడు తెలుగు సామ్రాజ్య వీర ధీర శూర రాజకీయ చక్రవర్తి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మన ప్రియతమ నాయకుడు మాన్య శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగు సైనిక జులై సినిమాలన సన్న కృష్ణమూర్తిలో డైలాగ్ ఉంటుంది ఎవరు మన అల్లు అర్జున్ గారు చెప్తారు మనల్ని కాదని వెళ్ళిపోయిన అమ్మాయి మళ్ళీ తిరిగి మన దగ్గరికి వచ్చి ప్రపోజ్ చేస్తే ఉంటుందరా మ్యూజిక్ అంటాడు సేమ్ అలాగే ఈరోజు ఇప్పుడే విమర్శించిన మీరు మీ నోటంటే ఎంత మంచి మాటలు ఎంత గొప్ప పొగడ్తలు చంద్రబాబు నాయుడు గారి గురించి వింటే మాకు కూడా మ్యూజిక్ అలాగే ఉందండి తప్పండి ఏ ఎండగా కొట్టడం పదవి వచ్చినంటేనే అంతకుముందు లైఫ్ ఇచ్చిన నాయకులను ఎంత కించపరుస్తూ మాట్లాడడం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని మేము జగన్ కోసం తిరిగాం అతన్ని వ్యతిరేకించాం ఎప్పుడు జగన్ మంచోడు దళితులకు మేలు చేస్తాడు క్రిస్టియన్లు కాపాడుతాడు ముస్లింల హక్కులను కాపాడుతాడు అనుకుని అతను సపోర్ట్ చేశాం అతను కాదు అతను బీజేపీతో చేతులు కలిపి బీజేపీ చేసిన ప్రతి బిల్లుకి ఇప్పుడు 2014లో ఎప్పుడో టీడీపీ కూడా బీజేపీతో పొత్తు పెట్టుకుంది కానీ ఎక్కడి వరకు ఉండాలి రాష్ట్రానికి మేలు జరిగే వరకు వాళ్ళు పొత్తులో ఉంటారు రాష్ట్రానికి ఏమైనా అన్యాయం జరిగితే ప్రశ్నిస్తారు కానీ జగన్ బ్రో అలా కాదే ప్రతి దాంట్లోనూ దళితులకు అన్యాయం చేశాడు ఇక్కడ దళితులు 15 మందిని చంపించాడు దళితులకు సంబంధించి చంపిన వాళ్ళకి పదవులు ఇచ్చాడు పోల హారతలు ఇచ్చాడు ఇవన్నీ చూశాక చచ్చా మనం అనుకున్న వ్యక్తి వేరే అతను వేరు అని మేము మార్చుకున్నాం మేము విమర్శిస్తున్నాం అంటే అర్థం ఉంది కానీ 2 సంవత్సరాల క్రితం మీరు మాట్లాడింది జరిగేది అదే 30 సంవత్సరాలు దగ్గర దగ్గర అయిపోతుంది అంటే ఇప్పుడు ఈ ఇలా మీరు పొగిడినప్పుడు అది తెలుసు మీకు తెలుసు కూడా ఎందుకు పొగిడారు మేము జగన్ కోసం తిరిగినప్పుడు మాకు తెలియదు జగన్ నేతన్య స్వరూపం నే స్వరూపం తెలుసుకున్నా మేము వ్యతిరేకించడం మొదలెట్టాం అంటే ఆ మన జగన్ను పొగడో ఇప్పుడు ఎందుకు మీరు ఇలా విమర్శిస్తున్నారని మాట్లాడే పేటిఎం టాప్స్కి చెప్పేస్తున్నాను నేను తప్పమ్మా దయచేసి ఇలా ఇంకెప్పుడు మాట్లాడకండి రోజా గారు ఎందుకంటే అది పద్ధతి కాదు మంచిది కాదు అన్న కొడాలన్న వచ్చాడు మన కొడాలన్న అందరు రెడీగా ఉండండి మంచి భాష మాట్లాడతాడు రామరాజు చెప్పాడు చంద్రబాబు నాయుడు అనేటువంటి పిల్లనిచ్చినటువంటి మన్ను ఈ పరిస్థితికి తీసుకొచ్చినటువంటి దుర్మార్గుడు ఈ రాష్ట్ర ప్రజలు కూడా కొడాలని గారు మీకు కూడా ఒక మాట చెప్తున్నాను ఎన్టీఆర్ గారు కొడుకులు కూతురులు అందరూ బాగానే ఉన్నారు మనం ఇప్పుడు ఎన్టీఆర్ గారి కోసం ఎక్కువ దొరులతో లేట్ చెప్తున్నాం అనుకోండి లేనిపోని అనుమానాలు వచ్చేస్తాయి సార్ వద్దు సార్ మనకి వాళ్ళ కుటుంబం వాళ్ళకి తెలుసు కదా మనకన్నా ఎక్కువ తెలుసు కదా వాళ్ళకి ఆ కుటుంబ కొడుకులకి కూతుర్లకి మనకన్నా ఎక్కువ తెలీదా వాళ్ళకన్నా మనకేమి ఎక్కువ తెలియదు కదా వాళ్ళు రక్తం మంచి పుట్టారు మనం పుట్టలేదు కదా ఒకవేళ మనం రక్తం మంచి పుట్టితే వాళ్ళకన్నా ఎక్కువ బాధపడారంటే అర్థం ఉందండి పుష్ప సినిమాలో అల్లు అర్జున్ గారు 2వ భార్య కొడుకు వాళ్ళ నాన్న చచ్చిపోతే ఇతను కూడా ఏడుతూ ఉంటాడు అసలు కొడుకులు బాగానే ఉంటారు కానీ ఈ కొడుకు చిన్న కొడుకు ఏడుతూ ఉంటాడు చూసే వాళ్ళందరికీ బాగోదు అక్కడ అయితే ఆ సినిమా కాబట్టి ఓకే కానీ బయట కూడా మనం వాళ్ళ పిల్లలు బాగుంటుండే వాళ్ళ నాన్న చచ్చిపోయిన దానికోసం మనం ఏడుతుంటే చాలా సింగ్ ఉంటుందండి చూడడానికి అయ్యా తప్పు దయచేసి వంగవీటి రంగా గారి గురించి మాట్లాడేవాళ్ళు ఏడ్చేవాళ్ళు అలాగే ఎన్టీఆర్ గారి కోసం ఏదో వెనుపోటు జరిగిందని ఏడ్చేవాళ్ళు దయచేసి ఆపండి లేదంటే లేనిపోని అనుమానాలు అన్నీ వచ్చేస్తున్నాయి ఏమండి అది మరి సంక్షేమ కార్యక్రమాలని రజనీకాంత్ సేవలు కట్టించుకోవడానికి ఇక్కడికి వచ్చి ఆ తలకట్ట మీద అక్కడ ఆ పంపులు చేరి అక్కడ పెట్టినటువంటి తిండి తిని ఇక్కడికి వచ్చి మొరుగుతాడు ఇతను సంబంధాలు ఎవరు నాకు తెలిసి రజనీకాంత్ గారిని ఇంత దారుణంగా నీచంగా ఎవరు మాట్లాడి ఉండరు అయితే ఇప్పుడు మనం కుక్క దగ్గరికి వెళ్తే బాగుంటుంది పంది దగ్గరికి వెళ్తే దాని సౌండ్ అది చేస్తుంది అలా మనం దేని దగ్గరికి వెళ్తే దాని భాష అది మాట్లాడుతుంది ఇప్పుడు మన కొడాలన్నీ ఇలా మాట్లాడేది మనం ఎవరు ఏం బాధపడక్కర్లే అదైన భాష కుక్క ఎలా బాగుంటుందో నువ్వు మాట్లాడు నువ్వు మంచిగా మాట్లాడే కుక్క మాట్లాడుతుందా అలాగే
ఏ జంతు భాష ఆ జంతువుకు ఉన్నట్టే మా కొడాలని భాష కొడాలనుకుంది. సో అన్న ఆ భాషలోనే మాట్లాడాడు. ఆయన ఎవరో రజనీకాంత్ అయితే ఏంటి, అబ్దుల్ కలాం అయితే ఏంటి, బాబాసాహెబ్ అంబేద్కర్ అయితే ఏంటి, ఎవరినన్నా సరే ఆయనకు వచ్చిన భాష అదే. నువ్వు అంబేద్కర్ గురించి మాట్లాడంటే బూతులు మాట్లాడతాడు, లేదా నువ్వు కలాం గారి గురించి బూతులు మాట్లాడతాడు, నువ్వు మదర్ తెరిసే బూతులు మాట్లాడు. ఎందుకు మాట్లాడతాడు, అతను బూతులే వచ్చు కాబట్టి అయ్యా, కాబట్టి అతని భాష అంతే. అయ్యా రజనీకాంత్ గారు దయచేసి మీరేం అనుకోకండి, మాట్లాడడం చేత కాదు. అతనికి వచ్చిన భాష ఏదైతే వచ్చో అదే భాష అందరికీ ఉపయోగించేస్తాడు. అయితే మా జగన్ బ్రో ఫోన్ చేస్తాడు ఈ భాష ఎవరెవరి మీద ఉపయోగించాలి అని. రే రజనీకాంత్ వచ్చి ఏదో అన్నాడట, నువ్వు ఒక్కసారి నోరిప్పు, మళ్ళీ ఇంకెప్పుడు ఈ రాష్ట్రంలో రానా భయపడాలి, ఇంకెవడు రానా భయపడాలి అని ఉంటాడు. అండ్ మా వాడు వచ్చి నోరిప్పాడు. ఓకే ఓకే రామారావు గారు బతుకుండు కానీ రజనీకాంత్ గారు ఒకటే కాదు సపోర్ట్ చేస్తా, ఎవరికి, చంద్రబాబు నాయుడు గారికి. ఆ రోజున తెలుగుదేశం పార్టీ మెజారిటీ, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలందరూ సపోర్ట్ చేశారు. ఎన్టీఆర్ గారు కొడుకులు కూతుర్లు ఆయనకి సపోర్ట్ చేశారు చంద్రబాబు నాయుడు గారికి. వీళ్ళందరూ ఒకవైపు ఉన్నారంటే కారణం నీకు అర్థం కదా, కేవలం ఒక లక్ష్మీభారతి గారి వల్లే అని. ఆ లక్ష్మీభారతి గారిని తెచ్చుకుని మీ దగ్గర పెట్టుకోవడానికి కనీసం సిగ్గు లేకుండా ఆవిడ తెచ్చి మన దగ్గర పెట్టుకుంటాం, మనం ఎదుటోళ్ళని అంటూ ఉంటాం. అరే రే ఇదేం లాజిక్ అండి, ఏం లాజిక్ సార్ ఇది. అయినా ఎవరో ఎప్పుడో జరిగింది, దేనికోసం మాట్లాడుతున్నారు రే. నిన్న కాక మన బాబాయ్ని చంపేసిన వాడికి మా నాన్న సపోర్ట్, మీ నాయకుడు సపోర్ట్ చేశాడు కదా. బాబాయ్ని చంపేసిన కేసులో మీ నాయకుడి వైపు కూడా అందరి వాదన, అందరి చూపులు కూడా వస్తున్నాయి కదా, అందరు వెళ్ళి మీ నాయకుడు కూడా చూపిస్తున్నారు కదా. ఏదో నిన్నగాక మొన్న గొడ్డలతో కసకసమని నరికి క్రూరంగా నరికి చంపారు కదా 70 సంవత్సరాల వృద్ధుణ్ణి. ఏమో మీరు నీతులు చెప్తున్నారేంటి నాకు అర్థం కాదు. ఇంట్లో వాళ్ళని చంపేస్తారు, చంపిన వాళ్ళకి మీరు సపోర్ట్ చేస్తారు. అలాగే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హెలికాప్టర్ ప్రమాదానికి రిలయన్స్ వాళ్ళే కారణం అని రిలయన్స్ మాటల మీద దాడి చేయించి అధికారం చేతిలో రాగానే రిలయన్స్ వాళ్ళని మంచి చేసుకోవడానికి రిలయన్స్ కంపెనీలో ఒక ఉన్నత ఉద్యోగి అయిన పరిమళ నత్వానికి మీ పార్టీ నుంచి రాజ్యసభ సీట్ ఇస్తారు. అంటే మీ ఇళ్లలో చంపేసిన వాళ్ళని ఎవరైతే చంపేశారని అనుమానాలు ఉన్నాయో వాళ్ళతో మీరు దోస్తానా, అక్కడ చంపకపోయినా వెన్నుపోటు పడవకపోయినా వాళ్ళు మాత్రం కలవకూడదా, వాళ్ళు ఎలా కలిసిపోతారు, వాళ్ళు కలవకూడదే, వాళ్ళు ఎప్పుడు తిట్టుకుంటూ ఉండాలి. జనాలు అంత పిచ్చోళ్ళనా కొడాలన్నా, అంత పిచ్చోళ్ళ కనపడుతున్నారా. మళ్ళీ 100 సంవత్సరాలు పూర్తి అవుతానంటే ఆయన అక్కడ ఆత్మశాంతి ఇస్తున్నా చెప్పి ఈ గదవులు అంతా రావాలి వెళ్ళిపోయి పెట్టినటువంటి ఈ గదవులో సన్నాసులు అంతా ఒక ప్రొడక్ట్ చేయడం మళ్ళీ రామారావు గారి గొప్ప చెప్పి చంపినటువంటి గదవులే. ఏమన్న రామారావు గారి గురించి అంత బాధపడుతున్నావే, ఏంటి రీజన్ ఏంటి, మీ వాళ్ళు చాలా మంది బాధపడి ఏ చుట్టారు కానుందా బంధువులా, ఏమన్నా ఎందుకు, వాళ్ళ కొడుకులు కూతుర్లకే తెలుసు ఏం జరిగిందో, వాళ్ళకే అనుమానం లేదు చంద్రబాబు నాయుడు గారి మీద, మనకి ఎందుకు దారిని పోయి మనకి ఎందుకు. పోనీ ఒకవేళ రామారావు గారి మీద మీకు అంత 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 ఇష్టం ఉందా, అంత ప్రేమ ఉందా, అంత బాంధవ్యం ఉందా, మరి ఎన్టీఆర్ గారు పేరు యూనివర్సిటీ తీసినప్పుడు ఏం చేశా. అరే రే వద్దానా, మా ఎన్టీఆర్ గారు ఆయన పేరు ఎందుకు తీసేస్తారు మీరు, ఆయన పేరు ఉండాలి కదా, ఎందుకు మాట్లాడలేదు, నీ గుడివాడ పక్కనే కదా విజయవాడ. అప్పుడు అలాంటి వాటికి రాదు బంధుత్వం. చంద్రబాబు నాయుడు గారిని టార్గెట్ చేయడానికైతే వస్తుంది బంధుత్వం. చంద్రబాబు నాయుడు గారిని టార్గెట్ చేయడానికి అటువైపు వంగవీటి రాధా గారి మీద ప్రేమ వచ్చేస్తుంది, ఇటువైపు ఏమో నందమూరి తారక రామారావు గారి మీద ప్రేమ వచ్చేస్తుంది, అన్నీ వచ్చేస్తాయి. కానీ వాళ్ళకి ఏదైనా అన్యాయం జరిగితే అదే రాధా గారిని తండ్రి లేనుడు అని చూస్తున్నాను అది ఇదని కించపరుస్తూ మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి అప్పుడు రాదు మనకి, అప్పుడు ఆయన తమ్ముడని మీకు గుర్తు రాదు. ఓన్లీ చంద్రబాబు నాయుడు గారిని టార్గెట్ చేసే అవకాశం మాత్రమే మీరు వాడుకుంటారా. మీరు వాడుకుంటా ఉంటే మీ చేతులకి కడియాలు గిడియాలు వేసుకుని మేము సొత్తు ఊరుకోలా. మళ్ళీ మీరు చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడండి, మా రియాక్షన్ ఎలాగ ఉంటుందో మీరు చూద్దరు. కానీ అయ్యా కొడాల నాయుడు గారు నమస్తేనా, నమస్తే. పార్టీ నుంచి పదవినటువంటి గదవలు ముఖ్యమంత్రి పదవి నుంచి పదవినటువంటి గదవలంతా ఒక అన్నా, నువ్వు ఇప్పుడు పెద్దల్ని ఎదవాలంటే మాలాంటి వాడు వచ్చి నిన్ను ఎదవన్నాడు అనుకో, ఎక్కడ పెట్టుకుంటావు తల, ఎందుకు మనం అడుచు దొక్కనేలా కాళ్ళు కడగనేలా, మనం ఎందుకు ఇంకొకళ్ళు అనాలి, ఇంకొకరితో మనం ఎందుకు కనిపించుకోవాలి, మనం దేంట్లో ఎక్కువ, వాళ్ళతో పోల్చుకుంటే మనం దేంట్లో ఎక్కువ అన్నా. వాళ్ళని నువ్వు ఎదవంటే ఇప్పుడు నీ నాయకుడి మీద అభిమానంతో ప్రేమతో నువ్వు మా నాయకుడిని ఎదవంటున్నావు, మరి మా నాయకుడి మీద ఉన్న ప్రేమతో అభిమానంతో నేను నిన్ను ఎదవంటే. అయినా ఆలోచిస్తున్నాను ఇంకానే, ఎదవా అనకుండా ఇంకా ఆలోచిస్తున్నాను. నాలాంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు మహాశాని నుంచి, తెలుగుదేశం మహాశాని కార్యకర్తలో పుష్కో అన్నాం అనుకో,
కొడాలి నాని డాష్ కొడాలి నాని డాష్ అని 100 సార్లు అంటారు వాళ్ళు. ఏటి ఉపయోగం? నోరు అదుపులో పెట్టుకుంటే మంచిది కదా, నోరు మంచిది అయితేనే కదా ఊరు మంచిది అవుతుంది. నువ్వు మాట్లాడదు 420 420 అంటూ ఉంటావు మా మా నాయకుడిని. హూ ఈజ్ ద 420 సీఎం ఇన్ ఇండియా అని కొడితే మీ నాయకుడి పేరు వస్తుంది గూగుల్లో. కొడి చూపించమంటావా? ఒకసారి కొడి చూపించండి. ఒకసారి కొట్టండి. చంద్రబాబు నాయుడు గౌడ్ కట్ట అబ్బా. ఒకసారి ఇక గూగుల్ ఏమని కొడుతున్నారండి? హూ ఈజ్ ఏదేదో కొడిసో తమ్ముడు. ఏ ఓపెన్ అయిపోయి కూల్గా కొట్టు. ఒకసారి అంత క్లోజ్ చేయి. ఇదిగోండి, హూ ఈజ్ 420 సీఎం ఇన్ ఇండియా అని కొట్టడు టైప్. ఓకే చేయండి. ఇది ఎవరి పేరండి? వై ఇదేంటి? ఎస్ఆ ఎస్ జేజేజి జగ్ ఏఎన్ ఎన్ జగ్ ఎన్ కనపడుతుందండి. ఇది ఏమని కొట్టాడు? హూ ఇస్ 420 సీఎం ఇన్ ఇండియా అని కొట్టాడు. మేమెవరిని మేమేమి దూషించట్లేదండి బాబు. మా మీద 22 కేసు అట్టకండి. ఏ ఈ గూగుల్ చెప్తున్నాం కాలతకి గూగుల్ని పెట్టండి కేసు. ఏమండి? వైఎస్ జగన్ ఈజ్ నెంబర్ 1 420 ఇన్ ఇండియా టెల్స్ గూగుల్ సెర్చ్. ఇది కూడా చూసుకోండి బాబు. మళ్ళీ నేనేమన్నా అంటారు ఏదో కూడా. ఇదిగో ఏమండి, ఇది పరిస్థితి. మరి మన ఈయన చూస్తేనేమో ఎక్కడన్నాడండి ఈయన? ఈయన చూస్తే ఊరందని 420 అంటాడు. గూగుల్ చూస్తేనేమో ఏళ్ళ నాయకుడిని 420 అంటాడు. ఏది నమ్మాలో ఏది నమ్మకూడదో పసిపిల్లలో మాకేం తెలుస్తుంది చెప్పండి. గూగుల్ ఏం చెప్తే అదే నమ్ముతాంలేండి మేము. ఇప్పుడు సిగ్గు జరగలేదు. ఇటువంటి వ్యధవలు చెప్పాడు అని మాటలు రాష్ట్ర ప్రజలు పట్టించుకోరు. ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎన్టీ రావు గారు చూపించినటువంటి సంక్షేమ మార్గాన్ని. ఇటువంటి వ్యధవలు అంటే రజనీకాంత్ గారిని రాజశేఖర రెడ్డి గారు చూపించినటువంటి సంక్షేమ మార్గాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు పూరి గారు చూపించినటువంటి సామాన్య. మళ్ళీ ఇంకొకసారి జగన్మోహన్ రెడ్డి పరిపాలనని అంబేద్కర్తో పోల్చావనుకో కొడాలి నాని, దళితులందరూ చెప్పిచ్చి కొడతారు నిన్ను. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి చేసే అక్రమాలు లేకపోతే అక్రమాసుల కేసులు లేకపోతే ఇప్పుడు మర్డర్ కేసులు మనం అంకు చూపించటం, దళితులు 13 మందిని చంపేయటం, దళితుల పథకాలన్నీ రద్దు చేసేయటం, దళిత ఇది అంబేద్కర్ 125 అడుగుల విగ్రహాన్ని ధ్వంసం చేయటం, దళితులకు ఉన్న మొత్తం వాళ్ళకి కాళ్ళ కింద ఉన్న ప్రతి పథకాన్ని ధ్వంసం చేసి అది అంబేద్కర్ పరిపాలన అన్నారు చెప్పు తీసుకు కొడుతున్నా మింగేశాను. ఎందుకంటే ఎలక్షన్ జరిగితే కేసులు ఎక్కువ అవుతాయి కదా. చెప్పు తెగిపోద్ది కొడాలి. మళ్ళీ ఇంకొక ఒక మీరు మీ నాయకుడు అండి నీకు ఇష్టం పొగుడుకో. మీ నాయకుడిని ఏమన్నా అంటే బూతులు తిడతావు తిట్టుకో. అవతలడు కూడా కోపంతో ఆడు తిడతాడు. కానీ అంబేద్కర్ గారిని జగన్తో కానీ పోల్చావా? చెప్పు తెగిపోద్ది కొడాలి నాని. ఈ రాష్ట్రంలో ఉన్న దళితులు అందరూ చెప్పిచ్చి కొడతారు నిన్ను. అడ్డమైనోడికి అంబేద్కరే. అడ్డమైనడు వెళ్ళి అంబేద్కర్తో పోల్చేసుకుంటాడు. అడ్డమైనడు వెళ్ళి అంబేద్కర్ పేరు ఎత్తేస్తాడు. చేసే నేనేమో అంబేద్కర్ విధానాలకు వ్యతిరేకం. మళ్ళీ వెళ్ళిపో మనం అంబేద్కర్ మర్యాద చెప్తాం కొడాలి నాని. ఇంకొకసారి కనుక జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన అంబేద్కర్ గారితో పోలిస్తే ఇక అది ఇక రాజేష్ మహాసేన ఇక కొడాలి నాని అనేది చూసుకోవాల్సి వస్తుంది. బొక్కలది నీకుండేది నీకుంటే మాకుండేది మాకుంటుంది. మార్గాన్ని వీటన్నిటిని కూడా అనుసరిస్తున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఎన్టీఆర్ ఆశీస్సులు కావచ్చు, రాజశేఖర రెడ్డి గారు ఆశీస్సులు కావచ్చు, మహానుభావులు అంబేద్కర్ గారు కావచ్చు, బాబు జాతీయ గారు కావచ్చు, పూలే గారు కావచ్చు, ఇటువంటి వ్యక్తులు ఆదర్శంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ వాళ్ళని ఆదర్శంగా తీసుకుని అక్రమాసులు సంపాదించారా? లేకపోతే వాళ్ళని ఆదర్శంగా తీసుకుని 38 కేసులకు జైలు తిరుగుతున్నావా? వాళ్ళని ఆదర్శంగా తీసుకుని దోచేసుకుంటున్నావా? వాళ్ళని ఆదర్శంగా తీసుకుని దళితులను చంపేస్తున్నావా? వాళ్ళని ఆదర్శంగా తీసుకుని బాబాయిని లేపేస్తున్నావా? వాళ్ళని ఆదర్శంగా తీసుకుని కోడికత్తెల డ్రామాలు ఆడుతున్నావా? నువ్వు మీ జగన్మోహన్ రెడ్డి గారిని పొగుడుతున్నావా? లేకపోతే పూలే గారిని అంబేద్కర్ గారిని కించపరుస్తున్నావా? నీకు అర్థమవుతుందా కొడాలి నాని? నోటికి ఏది వస్తే అది బాగుతున్నావు. గంజాయి కానీ కొడిచి వచ్చావు ఏంటి? ఇప్పటిదాకా బాగానే మాట్లాడావు కదా, అలా రాజకీయం మాట్లాడు. ఎందుకే బాబు పెద్ద పెద్ద వెళ్తాడు మీకు పార్టీ ప్రభుత్వం వెళ్తాను. వాళ్ళ ఆశీస్సులు జగన్మోహన్ రెడ్డి గారికి ఉంటే మరొకసారి ఈ రజనీకాంత్ అనేవాడు ఆ రోజు ఏం చేశాడు ఈ రోజు ఏం చేశాడు అంటే మర్చిపోయినటువంటి జనానికి గుర్తు చేయడానికి వచ్చాడు ఇతను. ఇతను చెప్పినటువంటి డబ్బా కబుర్లు సినిమాల్లో చెప్పుకుంటే గతంలో నడిచే ఇప్పుడు రజనీకాంత్ సినిమాలో చూసే వెళ్ళాడు. వయసు అయితే టార్గెట్ టీకేషన్ టార్గెట్ చేసి వేసుకోవచ్చు. ఇక్కడ
చీకేసిన 30K ఫేజ్ అట. 73 సంవత్సరాలు 74 సంవత్సరాలు ఆయనకి. ఆయన చీకేసిన 30K లాగా ఉన్నాడా? ఆహా, మరి నువ్వు ఎలా ఉన్నావు? నీ వయసు 73 సంవత్సరాలు కాదు కదా. మెంటల్ హాస్పిటల్ నుంచి పారిపోసిన వాళ్ళగా ఉన్నావు కదా. సగం ట్రీట్మెంట్ తీసుకుని సగం కరెంట్ షాక్లు అయ్యాక ఆ కరెంట్ షాక్లు కరెంట్ లైన్ని లాగేసుకుని మెంటల్ హాస్పిటల్ నుంచి పారిపోచ్చేసినాడు ఎలాగుంటాడు? అలాగ కదా ఉన్నావు. లేదా గంజాయికి మత్తుకు అలవాటు పడి రిహాబిలిటేషన్ సెంటర్లో 2 కిడ్నీలు పాడైపోయి ఆ రిహాబిలిటేషన్ సెంటర్లో జాయిన్ చేస్తే దానిలో కూడా ఉండలే గోడదుకు పారిపోచ్చేసిన వాళ్ళకి కదా ఉన్నావు. రంగా చెప్పాలంటే చింతపండు తింటారు చాలామంది, పుల్లపుల్లగా ఉంటుంది. చింతపండు తినేసి ఊసేసిన పెక్క ఎలా ఉంటుందో అలా ఉన్నావు అని అంటున్నారు జనం. నువ్వు రజనీకాంత్, సూపర్ స్టార్ రజనీకాంత్ని ఈ దేశంలోనే కాదు జపాన్లో కానీ అమెరికాలో కానీ గల్ఫ్ కంట్రీస్లో కానీ పిచ్చెక్కిపోతారు ఆయన్ని చూసి. అలా అంటోడిని నువ్వు అందం గురించి మాట్లాడుతున్నావు కొడాలి నాని అన్న. అరే రే రే రే, చీకే దాటం కంటే ఎలా ఉంటుంది? ఎలా ఉంటుంది అన్న? ఫోటోలన్నీ దానికే మ్యాచ్ అవుతున్నాయి, చీకేసిన థర్డ్ ట్యాంక్. ఏటన్న ఇది? ఈ ఫోటో చూసి ఏమనుకోవాలి జనాలు? నువ్వు అందం గురించి మాట్లాడితే ఏమన్నా అర్థం పర్థం ఉంటుందా అన్న? కొడాలి నాని అన్న, ఇది కేవలం నీ నాయకుడి మీద అభిమానంతో నువ్వు ఎలా మాట్లాడావో మా నాయకుడైన చంద్రబాబు నాయుడు గారి మీద అభిమానంతో నేను కూడా అలాగే మాట్లాడుతున్నాను. నువ్వు మాట అంటే ఇంకో మాట వస్తుంది కదా ఎదురుగాని. నువ్వు వచ్చి అందం కోసం మాట్లాడుతున్నావా అన్న? వాకౌట్ చేస్తున్నానండి. యా, ఇంక నా మనసు అంతా కకావికలం అయిపోయింది. ఏది కొడాలి నాని అన్న కూడా అది ఎవరిని? రజనీకాంత్ గారిని అన్న. నీ తెలుగు వాళ్ళకి తమిళ వాళ్ళకి రాదు కాబట్టి సరిపోద్ది కానీ, లేకపోతే నువ్వు ఎప్పుడైనా తమిళనాడులో కనపడితే అన్న మళ్ళీ మాకు కనపడవన్న. ఇంకా ఉండొచ్చు నోటిదోల, ఉంటుంది నాకు ఉంటుంది నోటిదోల, కానీ ఎంతవరకు వెళ్ళాలో అంతవరకు వెళ్ళి బ్రేక్ వేయాలన్నావు. బ్రేక్ అయ్యకపోతే మన పదవులో లేకపోతే మన వెనకాల ఉన్న నాయకుడు ఒక్కోసారి మనల్ని కాపాడలేడు. ఆ స్థాయి త్రెట్ వచ్చేది మీదకి. రజనీకాంత్ గారిని మన దేశం గర్వించదగ్గ నటుడు ఆయన. ముఖ్యంగా దక్షిణ భారతదేశానికి ఎంతో పేరు తెచ్చిన నటుడు ఆయన. అలాంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారిలో ఉన్న కొన్ని ముఖ్యమైన లక్షణాలు, కొన్ని మంచి లక్షణాల గురించి చెప్తే అది కూడా ఆయన స్నేహాన్ని అడ్డుపెట్టుకుని, అంటే మేమిద్దరం స్నేహితులం కాబట్టి ఇలా ఇలా జరిగిందని ఓ 4 మాటలు మంచి మాటలు మాట్లాడితే ఇంత ఇలా చచ్చిపోతారా? ఇంత ఇలా నేలను పడి దొరిలేస్తారా? ఏట్రి ఇది ఈ దౌర్భాగ్యం ఏంటి రాష్ట్రానికి? ఈ చంద్రబాబు నాయుడు గారిని ఎవరు పొగడకూడదా? మీరు పొగిడే పనులు చేస్తే మిమ్మల్ని పొగుడతారు. అంతేగాని మనం అన్ని దొంగ పనులు చేసి మంచోడు మంచోడు అంటే ఏడితేలా? ఆయన మంచి పనులు చేస్తున్నాడు కాబట్టి అందరూ మంచోడు అంటారు. మనం దొంగ పనులు చేయకుండా మనం మంచి పనులు చేస్తే మనల్ని పదో పరకో వచ్చి మనల్ని కూడా మంచోళ్ళు మీరు అంటారు. మనకు తెలియదు మంచి చేయటం. మనం ఎవరికి మంచి చేయం? మనకు ఎప్పుడు దోచుకోవడం దాచుకోవడం తెలుసు, కానీ ఎదుటివాడిని కూడా మనం మంచి అంటే మనం తట్టుకోలేం. మనకు కడుపు మంట వచ్చొద్ది, మనకి ఆ ఈనోలు అవసరం పడతాయి. ఏడాని ఇది ఏ లెక్క ఇది అప్పు? ఓకేనా, రాజకీయంగా బోర్డులు ఉంటాయి, మాట్లాడుకుందాం అయితే తర్వాత. రైట్ అండి, ఇన్సేఫ్ లైవ్లో మీ అందరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. చంద్రబాబు నాయుడు గారిని పొగిడిన మంచి మాటలు చెప్పిన ఒకే ఒక కారణంతో రజనీకాంత్ గారిని ఈరోజున ఇంత దారుణంగా నీచమైన మాటలు మాట్లాడుతున్నారు వీళ్ళు. రజనీకాంత్ గారికి మన సపోర్ట్ తెలియాల్సిన అవసరం కూడా ఉంది. అందరూ కూడా రజనీకాంత్ గారి ఫోటోలని ప్రొఫైల్ పిక్ పెట్టడం, లేకపోతే రజనీకాంత్ గారికి ఇంత మంచి సందేశం ఆంధ్రప్రదేశ్కి ఇచ్చిన రజనీకాంత్ గారికి థ్యాంక్స్ చెప్తున్నాం. మనం రజనీకాంత్ గారిని సోషల్ మీడియాలో సపోర్ట్ చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే రేపు పొద్దున్న ఈ రాష్ట్రంలో ఎవరు వచ్చి మంచి మాట మాట్లాడాలన్నా కూడా భయపడతారు. అరే, తిట్టేవాళ్ళు ఉన్నారు తప్ప మమ్మల్ని సమర్థించేవాళ్ళు లేరు అనుకుంటారు. కానీ మనందరం మంచినే సమర్థిస్తాం, కానీ మాట బయటికి చెప్పకపోతే ఎలా తెలుస్తుంది? ఖచ్చితంగా మనం కూడా మాట్లాడాల్సిందే. ఎవడో తిడతాడో, ఏ లఫ్ఫుడ్గాడు ఏదో అంటాడో, ఏ గొట్టంగాడు ఏదో కేసు పడతాడని భయపడితే ఎంతకాలం బతుకుతావు? ఆ భయంతో ఎంతకాలం బతుకుతారండి? దయచేసి అందరికీ మాసేన మీడియా నుంచి పిలిపిస్తాను. ఎంతమంది ఉన్నారు లైవ్లో? 2200 మంది కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. మీ అందరూ కూడా మీ ఫేస్బుక్ నుంచో, మీ ట్విట్టర్ నుంచో, లేకపోతే మీ యూట్యూబ్ ఛానల్స్ నుంచి వీ సపోర్ట్ రజనీకాంత్ అంటారా, లేకపోతే థ్యాంక్ యూ రజనీకాంత్ సార్ అంటారా, ఏదో ఒకటి ఓ మంచి కాంప్లిమెంట్తో ఆయన ఫోటోని పోస్ట్ చేయండి.
అది వైరల్ అవ్వాలి రాష్ట్రంలో. ఇలాంటి కుక్కమురుగలేమీ కూడా ఇందాక వెళ్ళకూడదు. నేను మంచి మాట్లాడినందుకు ఆంధ్రప్రదేశ్లో ఉన్న మంచి వ్యక్తులందరూ కూడా నన్ను అప్రిషియేట్ చేస్తున్నారు, నాకు థ్యాంక్ చెప్తున్నారనే ఆవార్త వెళ్ళాలి కానీ ఆయన దగ్గరికి. మీరు ఇలా అన్నదారు కొన్ని కుక్కలు మురుగుతున్నాయండి, ఈసారి ఆ కుక్కలు మీరు వెళ్తే పెక్కట్టుకుంటాయండి, ఇలాంటి వార్తలు వెళ్ళకూడదు. దయచేసి రజనీకాంత్ గారి విషయంలో అందరూ థ్యాంక్స్ చెప్పండి, నేను కూడా థ్యాంక్ చెప్తాను ఇప్పుడు. థ్యాంక్ యూ సార్ రజనీకాంత్ సార్. ఒకవేళ నా వీడియో మీ దాకా రాదు కానీ ఎవరన్నా ఈ వీడియో చూసిన వాళ్ళు మీకు చెప్పొచ్చు. మీరు వచ్చి చంద్రబాబు నాయుడు గారి గురించి, ఆయనలో ఉన్న మంచి లక్షణాలన్నీ ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా తెలియజేసినందుకు మీకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. థ్యాంక్ యూ సో మచ్. ఓకేనండి, ఉంటాను. జై భీమ్, జై భారత్, జై జై మహాశయ.